దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా అకస్మాత్తుగా తీసుకుంటారు నిజంగా ఒక సంచలనం సృష్టిస్తారు ఇప్పుడు తాజాగా కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు సంబంధించి కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఇప్పటికే గత కొద్ది రోజులుగా ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్కు శాఖ మార్చి కొత్త శాఖకు సంబంధించిన అవకాశాలు కట్టబెట్టే అవకాశం ఉంటుంది ఆర్థిక మంత్రిగా వేరే వ్యక్తిని తీసుకొచ్చే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతుంది అయితే ఎందుకు ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోబోతున్నారు అసలు ఇందులో ఇప్పుడు క్యాబినెట్ మళ్ళీ విభజన జరిగితే పునర్వ్యవస్థీకరణ జరిగితే ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎంపీకి కూడా ఒక ఎంపీకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది ఏంటి డీటెయిల్స్ అని చూస్తే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో క్యాబినెట్ ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ అని ప్రచారం జరుగుతుంది ప్రధానంగా పశ్చిమ బెంగాల్ బీహార్ తమిళనాడు అస్సాం పుద్దు పుదుచ్చేరి కేరళ ఈ రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు చెందిన వారిని ఖచ్చితంగా మంత్రి మండలిలో అవకాశం కల్పిస్తే కనుక రేపు ఎన్నికల్లో ఉపయోగపడుతుంది అనే అభిప్రాయంతోనే ఈ క్యాబినెట్ ప్రక్షాళన చేసే యోచనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు అనేది ఎందుకంటే మధ్యప్రదేశ్ నుంచి ఒకవేళ అదే నిర్ణయం తీసుకుంటే కనుక మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియాకు మంత్రి పదవి కన్ఫామ్ చేశారని తెలుస్తుంది ఎందుకంటే ఆర్థిక మంత్రిగా ప్రస్తుతం ఉన్న నిర్మలా సీతారామన్ కూడా తప్పించి ఆమెను వేరే శాఖకి కేటాయించే ఆలోచనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఈ దుస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ఒక సమర్థుడైన ఆర్థిక నిపుణుడికి బాధ్యతలు అప్పగిస్తే గనక కాస్త ఊరట కలిగించే విధంగా నిర్ణయాలు ఉంటాయి అనే అభిప్రాయంతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అలాగే మరికొంత మంత్రిని ఒక నిర్మలా శాఖ నిర్మలా సీతారామన్నే కాకుండా ఆర్థిక శాఖ మంత్రినే కాకుండా మిగిలిన శాఖలకు చెందిన కొంతమంది మంత్రులను కూడా మార్చే ఆలోచనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు అని చెప్పి చాలా స్పష్టంగా నవ్వుతుంది వాళ్ళ స్థానాల్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తారు అనేది కూడా అదే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక ఎంపీకి కూడా కేంద్ర కేబినెట్లో అవకాశం ఇస్తారు అనేది అయితే కేంద్ర కేబినెట్లో అవకాశం ఇవ్వడానికి వైఎస్ఆర్సీపీ ఏం వాళ్ళతో పొత్తులో భాగంగా లేదు కదా ఎన్డీఏ లేదు కదా అని అనుమానం రావచ్చు కాకపోతే ఎవరైతే వైఎస్ఆర్సీపీ నరసాపురం ఎంపీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు పార్టీ నుంచి ఎందుకు బయటకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు ఎందుకు ఇంకా అనర్హత వేటు వేయలేదు కేంద్ర లోక్సభ స్పీకర్కి ల్యాక్ ఇచ్చినా సరే ఎంపీలందరూ అనే చర్చ కూడా జరుగుతుంది ఒకవేళ ఈ లోపల ఎటువంటి సయోధ్య కుదిరిన ఒకవేళ ఒక ఆఫర్ ప్రకటించిన ఒకటి లేదా రెండు ఎంపీ స్థానాల్లో ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు కట్టబెడతామని ఏమైనా ఆఫర్ ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఎన్డీఏలో చేరే ఆలోచన ఏమైనా చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఆ దిశగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుందా అనేది ఆఫర్ అయితే వస్తుంది అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి అధికారంగా ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది మొత్తానికి కేంద్ర కేబినెట్ ప్రక్షాళన జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అతి త్వరలోనే అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి